వెల్కమ్ టు మాట్రి మీడియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యిర్మీయా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేదను. అవునండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను అని చెప్పి. అవునండి, మనము మరి ఏ విషయం గురించైనా దేవుని దగ్గరికి వెళ్ళి మరి విచారణ చేస్తే దేవుడు మనకి ఉత్తరం ఇస్తారంటండి. మనం గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు మనకి తెలియజేస్తారంటండి. అవునండి, మరి దావీదు మహారాజు కూడా మరి ఆయన యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాళ్ళండి. అయితే మరి దేవుడు మరి ఏ విధంగా మరి అక్కడ యుద్ధం చేయాలి, ఎటువైపు నుంచి మరి శత్రువును జయించాలి, ఇవన్నీ కూడా మరి ప్రభువారు మరి దావీదుకి గైడ్ చేస్తూ ఉండేవాళ్ళండి. అంతేకాకుండా మరి దానియేలు కూడా గ్రహించలేని గూఢమైన సంగతులు మరి ఆయన లిఖించినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మరి యోబు భక్తుడు అంటున్నాడండి, మరి దేవుని యొక్క మర్మములు మరి నా గుడారం పైన ఉన్నాయి అని చెప్పేసి యోబు భక్తుడు మరి సెలవిస్తున్నారండి. అవునండి, మరి ఈరోజు కూడా మరి ఏ విషయంలో అయినా సరే మరి దీని గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, దేవుని వాక్కు సెలవిస్తుంది. అవునండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఉత్తరం ఇచ్చే దేవుడు అని. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా, అది వివాహ విషయంలోనే కానీ, బిజినెస్ విషయంలోనే కానీ, ఏ విషయంలో అయినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినట్లయితే దేవుడు మనకి ఉత్తరం ఇస్తారండి. ఇది ఏంటిది, ఇప్పుడు ఈ బిజినెస్లో మరి పెట్టుబడి పెట్టాలా వద్దా, లేకపోతే మరి వివాహము మరి చేసుకోవాలా వద్దా, మరి ఈ పని చేయాలా వద్దా, ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినట్లయితే దేవుడు మనకి జవాబు అనుగ్రహిస్తారండి, ఉత్తరం ఇస్తారండి. మనకోసారి ఆయన అంటున్నారు, మనకు గ్రహించలేని గొప్ప సంగతులు కూడా, గూఢమైన సంగతులు కూడా దేవుడు మనకి తెలియచేస్తారని. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు మరి మనకి సమాధానాలు మనకి అనుగ్రహిస్తారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభువా, యేసయ్య దేవ, మీ వాక్కు సెలవిస్తుంది, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పి. అవును ప్రభువా దేవ, మేము మొరపెట్టేవారిగా ఆ ఉత్తరములు తండ్రి ఆన్సర్స్నైనా మేము పొందుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. నేను ప్రభా కృప చూపించండి, దయ చూపించండి నాయన. దేవ మరి వాక్యం ఎవరైతే వింటున్నారో దేవ వారి చే పనుల్లో తండ్రి నాయన, యేసయ్య ఈరోజు వారి చే జాబ్స్లో, బిజినెస్లో, అన్నిట్లో కూడా తండ్రి నన్ను మీరు తోడుగుండి నడిపించమని అడుగుచు చిన్న ప్రార్థన వేసి అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.